హిత్దేవి ప్రేక్షకులకు నమస్కారం. అసలు యోగా అంటే ఏంటి, యోగా ఎందుకు చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వస్తే, అసలు యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసింది. జనరల్గా యోగా అంటే ఏమనుకుంటూ ఉంటాం మనం, ఎప్పుడో పెద్దయిన తర్వాత లేదా మనకి వయసు అయిన తర్వాత ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా వెళ్ళాలనుకుంటే యోగా చేయాలి అని అంటూ ఉంటారు జనరల్గా. అదేవిధంగా యోగా అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఏదో శ్వాస అంటే బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సెల్ చేయడం అనో, లేదంటే యోగా అనేది కళ్ళు పైకెత్తి దించడం అనో, లేదంటే అసలు ఏదో ఒక ఆసనంలో కూర్చోవడం అనో, ఏవో ఒక రెండు ఆసనాలు చేయడం అనో అని అపోహపడుతూ ఉంటారు జనరల్గా అందరూ కూడా. యోగా అంటే అసలు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జీవాత్మ పరమాత్మల కలయిక. ఈ రెండింటిని ఒక విధంగా వేలోకి తీసుకువచ్చేదే యోగా. అసలు ఈ యోగా అనేది మనం జనరల్గా యోగాని మనము ఒక బ్రీతింగ్ ఇన్హేల్ చేస్తూ ఉంటాము, ఎక్సెల్ చేస్తూ ఉంటాము. అంటే మనం ఇన్హేల్ చేస్తూ ఉన్నామంటే ప్రాణం మన దగ్గర కాస్త ఉంది, బట్ ఏంటంటే ఎలా గాలి పీల్చుకుంటున్నాం మనం, అది మొక్కల ద్వారా మనకి గాలి అనేది వస్తూ ఉంది. అలాగే మనం ఆ మొక్కల ద్వారా గాలి పీల్చుకుంటూ ఉన్నాము, మనం వదిలే గాలిని మొక్కలు పీల్చుకుంటూ ఉన్నాయి. అంటే మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మొక్కలు లేనిదే మనకి శ్వాస ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. అది అర్థమైతే నిజంగా ఆ శ్వాస అనేది మనకి కావాలి అంటే పర్యావరణాన్ని రక్షించాలి అనేది ఫస్ట్ పాయింట్ మనకు అర్థమవుతుంది. కాబట్టి మొక్కలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే మనకి ఎయిర్ గాలి ఉండాలి, శ్వాస మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనకి మొక్కలు. ఆ మొక్కలు అనేది మనకి తప్పకుండా ఉండాలి, వాటిని మనం పరిరక్షించాలి అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. అదేవిధంగా మనము జనరల్గా చెప్పాలంటే చాలామంది అసలు యోగా అనేది ఎప్పుడో మనకి అనారోగ్యం పాలయ్యేటప్పుడు లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు మనం యోగాని చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఇది ఎప్పుడూ మనకి అనారోగ్యం వచ్చేటప్పుడు చేసేది కాదు యోగా అంటే. మనం జనరల్గా మనం హెల్త్గా ఫిజికల్గా ఫిట్గా ఉండేటప్పుడే యోగా అనేది మనం స్టార్ట్ చేస్తే మనం ఇంకా హెల్దీగా ఉంటాము, మనలోని ఆ ఎనర్జీని ఇంకా ఎక్కువ చేసుకోగలుగుతాము. మనకి యూనివర్సల్లో కాస్మెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది, దాన్ని గ్రాబ్ చేసుకోగలుగుతాం, మనం ఇంకా శక్తివంతులము అవుతాము. అదేవిధంగా మనము చాలా రకాలుగా యోగాలు అంటూ ఉంటారు, వెయిట్ లాస్ అంటారు, నెక్స్ట్ ఏంటది ఒబేసిటీ అంటారు, ఇలా చాలా చాలా అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే మనము ఈ యోగా అసలు యోగా చేస్తే బెనిఫిట్స్ ఏంటి, అసలు యోగా ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యోగా అనేది మనము ప్రతిరోజు ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఒక 1 అవర్ చేసుకోవచ్చు. అసలు యోగా చేసే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ చాలా హెల్దీగా ఉండగలుగుతాం. అదేవిధంగా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనకి మంచి పాజిటివ్ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి మంచి ఆలోచనలు వస్తాయి, దానివల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మనకి నెగిటివ్ థాట్స్ అనేవే ఉండవు. మనం అదేవిధంగా మనము ఈ ప్రెజెంట్లో ఉండడానికి మాత్రమే మనము ప్రయత్నిస్తూ ఉంటాము. అసలు మీకు ఎవరికైనా మీకు యోగా చేసే వాళ్ళ గురించి మీకు తెలుస్తూ ఉంటుందండి, యోగా చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రెజెంట్లోనే ఉంటారు. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారంటే కలల ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు. అంటే కలలు అది నిద్ర పడితేనే కళలు వస్తాయి అనుకుంటాం మనం జనరల్గా, కానీ నిద్రలోని కాకుండా జనరల్గా మనం ఆ కళలు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాము. ఆ కళల వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్లో ఉండకుండా మనము ఫ్యూచర్లోనో పాస్ట్లోనో ఉంటూ ఉంటాం మనం. బట్ ఏంటంటే ఈ ప్రెజెంట్ యోగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రెజెంట్ని
మనకి ప్రెజెంట్నే చూపిస్తుంది అది. అంటే మనం చేసే ఆసనాలు అవ్వచ్చు, ప్రాణాయామాల ద్వారా మనకి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, బాబు నువ్వు ఎక్కడో ఫ్యూచర్లో ఉండకు, పాస్ట్లో ఉండకు నాయన, ప్రెజెంట్లో ఉంటే నాకు నువ్వుకుండే రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నువ్వు ప్రెజెంట్లో మాత్రమే ఉండు అని నీకు అసలైన జీవిత సత్యాన్ని మనకి యోగా అనేది మనకి తెలియజేస్తుంది. యోగా అంటే ఏదో మనం చాలా కష్టంగా అనుకుంటూ ఉంటామండి, బట్ యోగా చేస్తే వాళ్ళు ఎంత లైఫ్ ఎంత హ్యాపీగా ఆనందంగా వాళ్ళు ప్రజెంట్ లైఫ్ని వాళ్ళు తెలుసుకుంటారు అనేది నిజంగా ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఒకసారి మీరు అడిగి చూడండి, వాళ్ళ యొక్క ఆ రియల్ లైఫ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒక్కరోజు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ ఒక్కరోజు యోగా మానేస్తే వాళ్ళ లైఫ్లో చాలా ఏదో కోల్పోయినంత భావం కలుగుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు అంతగా యోగాకి కనెక్ట్ అవుతారన్నమాట. బట్ ఇంకొకటి ఏంటంటే, మీరు యోగా చేయకపోవడం వల్ల ఓకే మేము ఇప్పుడు బాగానే హెల్తీగానే ఉన్నాం కదా, అసలు మేము ఎందుకు యోగా చేయాలి అనుకుంటారు, బట్ మీకు తెలియదండి అది మనకి చిన్న 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 పెయిన్స్ ద్వారా మాత్రమే మనకి స్టార్ట్ అవుతుంది మనకి ప్రాబ్లమ్స్ అనేవి. బట్ మనం వాటిని మనము ఆ ప్రాక్టీస్ మనం వాటిని గుర్తించకపోతే అవే పెద్ద డిజార్డర్స్గా తయారవుతూ ఉంటాయి, అవే మనకి దీర్ఘకాల వ్యాధులుగా తయారవుతూ ఉంటాయి. యోగా చేసేటప్పుడు ఫస్ట్ మనము చిన్న చిన్న ఆసనాల ద్వారా స్టార్ట్ చేస్తాము, వాటిని వార్మప్స్ అనే అంటారన్నమాట. వాటిని అలా చేస్తూ చేస్తూ మన హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నాయో దానికి తగ్గ ఆసనాలని బ్రీతింగ్స్ని మనం చేసుకుంటూ ఉంటే మనకి ఆ యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి అపూర్వంగా అమోఘంగా ఉంటాయండి. వాటి రిజల్ట్, వాటి బెనిఫిట్స్ అనేవి నిజంగా అది పొందే వాళ్ళకు మాత్రమే తెలుస్తూ ఉందన్నమాట. ఇంత అసలు ఇంత మంచి ఇండియన్ కల్చర్ అయిన యోగాని ఎందుకు అసలు ఎవరు గుర్తించలేకపోతున్నారు? ఇది ప్రతి చిన్న పిల్లల నుంచి కూడా వృద్ధాప్యం అంటే హ్యూమన్ బీయింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఈ యోగా. అసలు అది ఇది మన ఇండియన్ కల్చర్ కదా, మన ఇండియాలోనే పుట్టింది, దీన్ని ఎందుకు మిగిలిన వాళ్ళందరూ తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా దాన్ని చాలా చక్కగా దాన్ని అవలంబిస్తూ ఉన్నారు. మన ప్రపంచ వ్యాప్తంగా మనకి మొత్తం 95% కంట్రీస్ అన్నీ కూడా యోగా వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. బట్ మన ఇండియన్స్కి మాత్రం ఏదో హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు లేదా మన ఏజ్ అయిపోయిన తర్వాత స్పిరిచువల్గా వెళ్ళాలి అనుకుంటేనో ఈ యోగా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మన ఇండియన్స్ అయి నిజంగానా ఇలా అనుకోవడము అది నిజంగా మన దౌర్భాగ్యం అని అనుకోవాలో తెలియదు, లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామని అనుకోవాలో తెలియదు. బట్ ఏంటంటే మనం దీన్ని కానీ గుర్తించగలిగితే మనం చాలా ఎనర్జీని పొందగలుగుతాము. ఇంకొక విషయం, అసలు మన నరేంద్ర మోడీ గారు మన యోగాని ఇప్పుడు చాలా డెవలప్ అవుతుందండి యోగాన. నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21st అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల అది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా యోగాని కంపల్సరిగా చేస్తే దాన్ని ఆ హెల్త్ ఇష్యూకి సంబంధించి కొన్ని ఆసనాసు ప్రాణాయామాసు ఇలాంటివి చెప్తూ ఉన్నారు. సో వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.